ట్రాక్టర్ బుట్టలు ఎత్తే పోతుగా దోమలు గిట్ల అంతా వాళ్ళతో తీసాయి రోడీ చేసిన గ్రామ పంచాయతీ వచ్చిన ఎందుకెత్తానా దోమలు ఈగలు వాళ్ళతాయి గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి దడి పొడి చెత్త వేరే బుట్టాలలో ఎత్తే సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి ట్రాక్టర్లు వేసుకుపోతారు ఆ రోడీ ఎత్తి ఈగలు దోమలు వాళ్ళతే రోగాలు వస్తాయి భారతావని గాంధీజీ కల నిజం చేయిలా పరసేవ కొనసాగిద్దా ఒకే జట్టులా ఇదో దీక్షలా శుభ్రం చేత మన దేశాన్ని జనజాగృతే సాక్షిగా ప్రపంచానికే స్ఫూర్తిగా భరత జాతి ఘన కీర్తి చేతల్లో చూపించరా జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ A clean place is a safe place. Healthy environment is everything. Take part, turn earth into heaven. Make it a perfect daily slogan. Clear out the gutter, take out the garbage. ఆలోచిస్తూ కూర్చో కలా ఆరంభం మీద పాలి నడువైపులా పాటించు నీ కర్తవ్యం ఓ సైన్యంలా కొంతైనా నిజమవ్వాలి బాపూజీ కల సగం నీ కల సగం నా కల ఒకే ఆశన అదే శ్వాసన సాకారం చేద్దామందరి చేతులా జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ జఫర్గఢ్ మండల వైఎస్ఎంపీపీ ఉప్పుగల్ గ్రామ ఎంపీటీసీ కుడారి కనకయ్యను మేము పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టక ముందు మా భార్య ఎంపీటీసీగా గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి సందర్భం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయాల గ్రామాలు బాగుండాలి గాంధీజీ గల కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మాణం చేయాలని చెప్పి ఏదైతే అది ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో చేయడానికి కేసీఆర్ గారి కృషితో మా గౌరవ సర్పంచ్ గాజపాక సువర్ణ అయోధ్య గారి నాయకత్వంలో మా పంచాయత్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి గారు ఉదయం 6:30 నుంచి 7 గంటలకే గ్రామంలోకి వీధి వీధుల వెంట తిరుక్కుంటూ పారిశుద్ధ కార్యక్రమ కార్మికులతోటి అనేక కార్యక్రమాలు చేపడుతూ పూర్తి స్థాయిలో పారిశుద్ధ కార్యక్రమాలు
మరుగుదొడ్ల నిర్మాణము, చెత్త సేకరణ, తడి చెత్త పొడి చెత్త వేరియేషన్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపడుతున్నారు. వారిని నేను చాలా అభినందిస్తున్నాను. గతంలోకి ఇప్పటికీ చాలా తేడా ఉన్నది. మా గ్రామ అభివృద్ధికి పాలక మండలి కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం అనేక నిధులు కూడా మంజూరు చేయడం జరుగుతూ ఉంది. అందరూ కలిసి ఈ గ్రామాన్ని గౌరవ సర్పంచ్గా సర్పంచ్ సువర్ణ అయ్యే గారి నాయకత్వంలో ముందడుగు వేస్తూ ఉన్నది. ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మా గ్రామం ఉప్పు వాళ్ళు, మా మండలం జఫర్ గారు, జిల్లా జనగాము. మేము సర్పంచ్గా స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారు చెప్పిన పల్లె ప్రగతి కార్యక్రమాలలో మేము చాలా చక్కగా పాటించాం. మేము ఇంటికి ఇంటింటికి మరుగుదొడ్డి, ఇంటింటికి ఇంకుడు గుంత, ఆరు మొక్కలు అవి పంచినాం. ఇంటికి మేము చేసిన పనులు పల్లె ప్రకృతి వనము, మశాన వాటిక, డంపింగ్ యార్డు, రైతు వేదిక, నర్సరీ. మేము కాంపోస్టు మా ఎరువు తయారు చేసినాము. తడి చెత్త పొడి చెత్త సేకరించినాము. ఆ ఎరువును మా చెట్లకు వేయడం జరిగింది. అది మేము చాలా మా సిబ్బంది, మా పాలక మండలి మేమంతా మేము దానికి చాలా మేము జాగ్రత్త తీసుకొని ప్లాస్టిక్ నిషేధం లేకుండా చేసినాము. మేము ఇప్పటివరకు మా ఊరికి చేసిన పనుల్లో మేము చాలా సంతోషంగా, మేము ఇప్పటివరకు గ్రామ ప్రజలకు చాలా దగ్గరలో వండుకుంటూ మేము చాలా పనులను వాళ్లకు ఇన్వాల్వ్ చేసుకుంటూ మేము చేసుకుంటూ మేము ఎంతో సంతోషంగా ఈ పనులన్నీ మేము అభివృద్ధి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు చిల్ల రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి, ఉప్పుగల్ గ్రామం, జఫర్గఢ్ మండలం, జనగామ జిల్లా. నేను పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు ఈ గ్రామానికి చేపట్టినప్పటి నుంచి ఉప్పుగల్ గ్రామాన్ని ODF ప్లస్ యాక్టివిటీస్లో చాలా ముందంజలో ఉంచాము. మా గ్రామంలో తడిపొడి చెత్త ప్రతిరోజు సేకరణ జరుపుతున్నాము. పారిశుద్ధ్యంని నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. మా గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం చేయడం జరిగినది. హరితహారంతో మా గ్రామాన్ని సస్యశ్యామలంగా మార్చుకున్నాము. మాకు మా పాలకవర్గము మరియు మా ప్రజలు ఎంతో సహకరించారు. కాబట్టి ఈ గ్రామాభివృద్ధిలో నేను పాల్పంచుకున్నందుకు ఎంతో గర్విస్తున్నాను. కృతజ్ఞతలు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నరేష్ గౌడ్, ఉప సర్పంచ్, ఉప్పుగల్ గ్రామం, జఫర్గఢ్ మండల్, జనగాం జిల్లా. మా గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ముందంజలో ఉంటుంది. ఎందుకంటే గ్రామంలో అత్యధికంగా చెట్లను నాటించడం జరిగింది. మేజర్గా ఉప్పుగల్ గ్రామానికి వచ్చేసరికి మూడు దారులు ఉంటాయి. ఒకటి గన్పుట్టు ఉప్పుగల్, ఒకటి తమ్మడపల్లెటు ఉప్పుగల్, ఒకటి కూనుట్టు ఉప్పుగల్. ఈ దారుల వెంబడి అత్యధికంగా చెట్లను నాటించి వాటిని సంరక్షించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి కూడా మా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు, ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు అనేటివి నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ రోడ్ వెంబడి కూడా డ్రైనేజ్ వ్యవస్థను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. శ్మశాన వాటిక కూడా వెళ్లే దారులు మరియు ఇతర గుళ్ళకు వెళ్లే దారులను కూడా మరమ్మతులు చేపించి గ్రామాన్ని జిల్లా స్థాయిలో నిలబెట్టడం కోసం కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం వారు ఇంకా మా గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి మరింత అభివృద్ధి జరగడానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా